हाय फ्रेंड्स, वेलकम टू एएच इनफॉरमेशन। फ्रेंड्स, इंपॉर्टेंट अपडेट गुरिंची चेप्पडानिकि वीडियो चेस्तुन्नानु। आ अपडेट एंटंटे राष्ट्रंलो पेंशनदारुलकु संबंधिंची ओक कीलक अपडेट अयिते वच्चिंदंडि। सो अपडेट एंटो मनं ई वीडियोलो तेलुसुकुंदामु। ई वीडियोलोकि वेल्ले मुंदु ओक चिन्न रिक्वेस्ट फ्रेंड्स, ई वीडियोनि एक्कड स्किप चेयकुंडा पूर्तिगा चूडंडि, अप्पुडे मीकु इनफॉरमेशन अनेदि क्लियर गा अर्थमवुतुंदंडि। अलागे ई वीडियो नच्चिनट्लयिते कंपल्सरीगा लाइक चेसुकोंडि। मन ानल नि इप्पटिवरकु सब्सक्राइब चेसुकोनि वाळ्ळु వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి। ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను। సో ఇక వివరాలు తెలుసుకుందామండి। మాకు పాత పెన్షన్ ఇవ్వండి। ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక సెలవు, నిరసన రోడ్డెక్కిన వేలాది మంది ఉద్యోగులు। గుజరాత్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు। ఓల్డ్ పెన్షన్ స్కీమ్తో పాటు అనేక డిమాండ్ల పరిష్కారం కొరకు ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిరసనకైతే దిగారండి। శనివారం సామూహిక సెలవు పెట్టారండి। అయితే కొన్ని అనుబంధ సంఘాలు ఆందోళనను విరమించుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాయి। ఓపీఎస్ తో పాటు మెజారిటీ తమ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించిందని ఆ సంఘాలు తెలిపాయి। కానీ సంబంధిత సంఘాల జిల్లా యూనిట్లు మాత్రం తమ ప్రధాన డిమాండ్ ఓపీఎస్ ను ఆమోదించడం లేదని, ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశాయి। సామూహిక సెలవు ఆందోళనలో మేము పాల్గొంటున్నామని రాష్ట్రీయ సంయుక్త మెర్బా సౌరాష్ట్ర రీజియన్ కన్వీనర్ మహేష్ మోరి చెప్పారు। భావనగర్ జిల్లాలోనే దాదాపు 7000 మంది ఉపాధ్యాయులు సామూహిక సెలవుల్లోకి వెళ్ళారని మహేష్ మోరి తెలిపారు। ఓపీఎస్ పునః అమలు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు, పంచాయతీ రాజ్, హెల్త్ వర్కర్లు, అలాగే రెవెన్యూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఆందోళన బాట పట్టారు। సో మొత్తంపై ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి గుజరాత్లో ఆందోళన అయితే చేపట్టారండి। సో ఇదండి అప్డేట్। ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి। మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి। సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ఆల్ ది బెస్ట్।